అంటే బాగా గరీబ్ వాళ్ళని చూస్తే ఉన్నవాళ్ళు వస్తే ఎవరితో మాట్లాడాలని అవసరం లేదు బాబు, మీరు కోట్లో చూస్తారు, ఉన్న వాళ్ళు కూడా వస్తుంటారా? వస్తుంటారు కదా, ఇది ల్యాండ్ అది అని వస్తుంటారు. కానీ నేను అలా పట్టించుకోను. ఇక స్లమ్ మీద పుట్టినాం మనం కూడా, స్లమ్లో ఎట్లా పెరిగినాం అనేది మీ అందరికి తెలుసు, ప్రజలకు తెలుసు. కాబట్టి నేను స్లమ్కి ఎక్కువ గౌరవిస్తాను. నేను రైట్ అన్న, రాజకీయాల్లో ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, మీ లెక్క సంఘ సంస్కర్తలు కావచ్చు, లేదంటే వివిధ సెక్టార్లలో ఉన్న వ్యక్తులు కావచ్చు, ఎవరైనా కూడా వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చూసుకోవాలి, లేదంటే కొంత సంపాదించుకోవాలి, సంపాదించినంత దాచుకోవాలి అనే రకంగా ఉంటారు కదా. ఎందుకు శంకరన్న తన కుటుంబాన్ని సైతం పక్కన పెట్టేసి కుటుంబ సభ్యులకు తక్కువ సమయం ఇచ్చి ప్రజలకే ఎక్కువ సమయం కేటాయిస్తుంటారు? ఎందుకు వారికి అంత ప్రజలంటే ఇంత మమేకం ఎందుకు? ఇప్పుడు చూడండి, బరువు బాధ్యతలు అన్ని అయిపోయినాయి. ఓకే, పాప డాక్టర్, అవును, బాబు పెద్దబాబు ఎంబీఏ లండన్లో ఎంబీఏ చేయించిన, ఆయన బిజినెస్ చేసుకుంటాడు, సెకండ్ సన్ ఆస్ట్రేలియా ఉంటాడు, పాప అమెరికాలో డాక్టర్. నాకు ఏం పడిందండి, నేను మా మిస్సెస్ ఇక్కడ ఉండేది, అందుకే ప్రజల గురించి పనిచేస్తున్నాము. మా మిస్సెస్ కూడా ఊరు వచ్చినా 10 కిలోల బియ్యం 5 కిలోల బియ్యం మాత్రం ఇక్కడ స్టాక్ పెడతా, నేను వేసి పంపిస్తుంటా ఉంటాను, నేను లేకుండా మా మిస్సెస్ ఇస్తుంటా ఉంటాను. రైట్ అన్న, చాలా మంది యువకులు కావచ్చు, ఇప్పుడు వస్తున్న కొత్త తర రాజకీయ నాయకులు యువకులు అంతా కూడా మిమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. ఎట్లానా అంటే, ఒకనొక సందర్భంలో ఒక మెకానిక్ గా తన జీవితాన్ని మొదలుపెట్టిన శంకర్ గారు ఈరోజు హైదరాబాద్ లో ఇంత పెద్ద విల్లా కట్టుకొని ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీలో ఉన్నారు అని అంటే ఏంటి ఈయన విజయ రహస్యం అని చెప్పి చాలా మందికి ప్రజల్లో ఇది ఒక డౌట్ ఉంటది అన్న. ఏంటి మీ విజయ రహస్యం ఏంటన్నా? అంటే వాళ్ళు చూస్తున్నారు. ఓకే, చూసిన వాళ్ళు ఉండరు, చూడని వాళ్ళు ఉండరు. వాళ్ళు నేను ఎంత కష్టపడి పైకి వచ్చాననేది అందరికి తెలుసు. 45 ఇయర్స్ నుంచి అంతకుముందు మెకానిక్ చేసిన పని, చాలా కష్టపడ్డా. ఆ తర్వాత మా ఫాదర్ ఇక్కడ ల్యాండ్స్ ఉండే, అది ఇచ్చి మా ముగ్గురు అన్నదమ్ములకు డబ్బులు ఇచ్చిండు, ఆవిడతో బిజినెస్ చేసుకుంటూ అలా అలా ఎదుగుతూ వచ్చాము. ముందు ఫస్ట్ అక్కడ ఉంటుంది మెయిన్ రోడ్ మీద, తర్వాత ఇక్కడ చేంజ్ అయ్యాము. ఇక్కడ కార్లు పెట్టిన అవన్నీ బాధ అవుతుంది అందరికని చేంజ్ అయ్యాము. ఇప్పుడు ఎందుకంటే స్లమ్ లో బతికే వాళ్ళని మనం చూస్తున్నాం. మనం స్లమ్ నుంచి వచ్చాం కాబట్టి ఆ బాధ మనకు తెలుసు. అందుకే ఎవరు వచ్చినా కాదనకుండా మాట్లాడి పంపిస్తా, మనతో రైతు చేస్తాం, లేకపోతే డైరెక్ట్ పోలీస్ స్టేషన్ పంపించి సార్ జర చూడండి సార్ అని రిక్వెస్ట్ చేస్తాం, వాళ్ళు చూసుకుంటారు. అది అన్నా, మీ 40 ఏళ్ళ మీ జీవితంలో నాకు తెలిసి ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో సమస్యల్ని సైతం మీరు ఎదురొడ్డి ఈ సందర్భంలో ఇక్కడ నిలబడ్డ స్థానాలు ఉన్నాయి కదా, అత్యంతంగా మీ జీవితంలో మిమ్మల్ని బాధించిన సన్నివేశం ఏందనంటే ఏం చెప్తారన్నా? అంటే ఆ టైంలో 81, 82, 83, 85 తర్వాత మా పిల్లలు పుట్టారు, అప్పటి వరకు ఒక్కరినే ఉన్నా కాబట్టి ఎక్కడున్న నడిచిపోయింది. 85 తర్వాత 86 నుంచి మన కొద్ది కేసులైన మన మీద కూడా వాళ్ళు వచ్చారు, మనం పోయినాం, కోర్టు జైల్లో ఉండవలసి వచ్చింది, లేదా బయట అడవిలలో ఉండవలసి వచ్చింది. అప్పుడు బాగా బాధ ఏమనిపిస్తుందంటే ముగ్గురు పిల్లలు చూడలేకపోతున్న వాళ్ళని, చిన్న చిన్న వాళ్ళు, అది ఒక్క ఎక్కువ బాధ అనిపిస్తుంది మనకు. ఆ తర్వాత అన్ని క్లోజ్ అయిపోయినాక ఇప్పుడు 17 సంవత్సరాలు అన్ని క్లోజ్ అయిపోయి అప్పటి నుంచి పిల్లలతో అందరితో మంచిగా ఉంటూ ముగ్గురు పెళ్ళిళ్ళు చేసి హాయిగా ఉన్నాను. అమ్మ నాన్నలు ఎంతవరకు ఉండే అన్న మీకు, మీతోటి ఎన్ని సంవత్సరాల వరకు కలిసి ఉండే మీరు? 92, 93లో చనిపోయారు. ఓకే, అంటే అప్పటికి మీరు రైట్ అన్న. ఇప్పుడు మీ జీవితంలో ఇది నాదంతా అయిపోయింది, నేను చేయాల్సిన కర్తవ్యం అంతా నిర్వర్తించుకున్నా, నాకు జీవితంలో ఇది ఒక సంతృప్తినిచ్చింది అనే ఒక అంశం ఏదైనా ఉందన్న మీ జీవితంలో? సంతృప్తే కదండి ఇప్పుడు ఇది. ఇప్పుడు గరీబులకు సేవ చేస్తున్నాం, దానిలో హ్యాపీనెస్ వెళ్ళలేదు మరి. చూడండి మీరు, ఉన్న వాళ్ళు కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు, వాళ్ళు 1 రూపాయి డబ్బు పెట్టి చూసారా మీరు? పెట్టరు వాళ్ళు. అది నాకు తెలుసు ఆ బాధ ఏందో, కాబట్టి నేను ఉన్న దాంట్లోనే అడ్జస్ట్మెంట్ చేసి నాకు వచ్చిన డబ్బుల్లో వాళ్ళకు పంచుకుంటూ ఇప్పుడు 47 మందిని దత్తకు తీసుకున్నాను కూడా 2 ఇయర్స్ అయిపోయింది. ప్రతి నెల వాళ్ళకి సరుకులు ఇక్కడ నుంచే పంపిస్తాము. ఆ తృప్తి చాలదండి, ఇంకేం కావాలి? ఇప్పుడు నా పిల్లలు ఇక్కడుండి, నా మనమరాళ్ళు మనమల్లి ఇక్కడ ఉండి ఉంటే అది వేరే ఎట్లా అయిపోతుంది? మేము ఇద్దరు ఉన్నాం కాబట్టి మాకు కాలక్షేపం అనుకోండి, అది మనశ్శాంతి అనుకోండి, వీళ్ళతో గడుపుకుంటున్నాం మేము అంతే. రైట్ అన్న, నిన్న రాత్రి మీరు ఇంటర్వ్యూ ఓకే అన్న తర్వాత నేను ఒక నా మిత్రుడితో మాట్లాడినా, శంకరన్న ఇంటికి ఇంటర్వ్యూ వెళ్తున్నా అంటే ఆయన నాకేమన్నాడు అంటే, శంకరన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు చూసుకో, మళ్ళా ఒకసారి ముందు వెనక చూసుకొని వెళ్ళు, మళ్ళీ బయటకు వస్తావో రాదో నమ్మకం లేదన్నాడు. ఎందుకన్నా ఆ వ్యక్తి ఆ మాటల అట్లా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, ఇప్పుడు అందరూ మనకు క్లోజ్ ఉండే వాళ్ళు ఉంటారా, పడున్న వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మీరు వచ్చారు, మీకు ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందా? ఏమైనా బాధ కలిగించా? అయ్యో అట్లేం లేదు. మీతో మీరే తెలుసుకోండి, మీరు తర్వాత మీరు ఫోన్ చేయండి. ఇప్పుడు పోయినాక ఇంత మర్యాద ఇచ్చి మమ్మల్ని చూసుకుంటూ నువ్వేం చెప్పినావు రాత్రి అని అడుగు. అదే అన్న, నేను విన్నదానికి నేను పొద్దున వచ్చిన బయట టాక్స్ ఎట్లుంటాయి అంటే, కొంతమంది మన గొడవ వాళ్ళు అరే అరే దగ్గర పోతే అట్లరా పోయి ఇట్లా రావు అని చెప్పి వాళ్ళు భయపెట్టిస్తారు. ఇక మీకు తెలిసిందే కదా ప్రజలలో పేరుంది కాబట్టి, తెలియని వాళ్ళు భయపడతారు, తెలిసిన వాళ్ళు డైలీ వచ్చి కలవాలనిపిస్తుంది.
అట్లా ఫ్రెండ్షిప్ చేస్తాం. ప్రజల్లో ఒక అపోహ ఏందని అంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి సమస్య తీరిన వాళ్ళేమో మిమ్మల్ని దేవుళ్ళుగా చూస్తారు, లేదా మీ గురించి ఎవరో చెప్తే ఎవరో ఎక్కడో ఎక్కడో వింటే వాళ్ళేమో మిమ్మల్ని ఈ మాట మీరు నాతోటి మీరు వయసులో చాలా పెద్దవాళ్ళన్నా ఈ మాట కూడా మిమ్మల్ని అనొద్దు, వాళ్ళేమో మిమ్మల్ని ఒక ఒక గూండాయిజం చేస్తాడు రౌడీజం చేస్తాడు అని మాట్లాడుతుంటారు. ఇది ఇది ఈ మెసేజ్ పోవడానికి గల కారణాలు ఏందన్నా? అసలు రౌడీజం దేన్ని అంటారు చెప్పాలి ఫస్ట్ మీరు. ఓకే, రౌడీజం దేన్ని అంటారు? పైసలు వసూలు చేసుకుంటూ దాదాగిరి చేస్తూ తాగుతూ రోడ్ల మీద కొట్టు తిరిగితే దాన్ని రౌడీజం అంటారు. అవును, మేమేంది మా పైన వచ్చిన వాళ్ళను మేము కసి తీసుకుని కాదు, మా సెల్ఫ్ డిఫెన్స్ గురించి కొట్లాడాలి జరిగినాయి. అవి దృష్టిలో పెట్టుకుని కొంతమంది అరే రౌడీ పోయి అట్లా పోయి ఇట్లా పోయారు అనుకుంటారు. అంతేగాని ఒక్కసారి వచ్చారు అనుకో వాళ్ళు లైఫ్ లాంగ్ మర్చిపోరు, మా దగ్గరకు వస్తూనే ఉంటారు. వట్టి వచ్చాను అన్న ఒక ఫోటో దిగిపోదామని వచ్చినామన్న, కరీంనగర్ నిజామాబాద్ రాజేంద్ర నగర్ ఎక్కడెక్కడి నుంచి సిరిసిల్ల వరంగల్ సంబక్క సార్ ఆడికి వెళ్ళి మోటార్ సైకిల్ మీద వచ్చి ఎందుకు వచ్చిన బాబా అంత దూరం అంటే ఒక్క ఫోటో నానితోటి దిగాలని అని వచ్చి. ఇప్పుడు వాళ్ళ అభిమానమే కదా, యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది నాకు. ఎందుకంటే యూత్ వచ్చిన తర్వాతనే మనం అన్ని క్లోజ్ చేసుకొని బయటపడ్డాం. ఫస్ట్ సంఘటనలు వాళ్ళకి తెలివాయి ఏమైంది ఏందని అడిగి కరెక్ట్ కదా. అందుకే ఒక్క ఫోన్ చేస్తే యూత్ అంతా వచ్చి నిలబడుతుంది.